ప్రపంచ శాంతి సేవ 2021వ అవార్డును ఈ రోజు హైదరాబాద్ లోని ప్రముఖ కళావేదిక రవీంద్ర భారతిలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదకి అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత గజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసుకోవడం ఒక అదృష్టమని తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితం చేస్తానని చెప్పారు. బాధిత కుటుంబ పేదరికాన్ని అర్థం చేసుకుని 6 లక్షల రూపాయలు అక్షరాల 6 లక్షలు ఖర్చు పెట్టి మనిషి అయినా ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్లి కష్టాన్ని తన కష్టంగా భావించి భరోసా కల్పించే అందరివాడు ఆకుల రాజేంద్ర ప్రసాద్. ఆకుల గజేంద్ర ప్రసాద్ గారు ఆయన సత్కరించుకోవడం నిజంగా మనందరి मुद्दल जेडी लक्ष्मीनारायण गारी दैवज्ञ शर्म गारी सीताराम गारी श्रीरामराज गारी अरुणा गारी मुख्य प्रपंच सेवा समिति पुरस्कार पिनाकिनी यूथ वेलफेयर असोसिएशन संस्था की ना जीवितांत ऋणमानी सभा मुख्य मुख्य ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎన్నో బాధలు కష్టాలు పడి ఎదిగిన వ్యక్తి కావున కష్టవిలువేంది బాధవిలువేంది ఆకలివిలువేంది తెలిసిన వ్యక్తిగా నా కన్నముందు ఎవరు కనిపించిన బాధతో కష్టంతో ఒక సంవత్సరం అదే వస్తే ఇంతవరకు లేదనుకున్నా ఉడతా భక్తిగా నా వల్ల ఇది చేసే తీరుతాను తుది శ్వాస ఉండేంత వరకు చేస్తానేసి కూడా ఈ సమాజంగా ప్రమాణం చేస్తున్నా ट्रस्टमें ఎందుకంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో అత్రతుల మహారత్నల మధ్య ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఆత్మలతమ్మ చాడుబండ్ ట్రస్ట్ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం అనేది కూడా ప్రగౌరవంగా తెలియజేస్తున్నా. ఈ ట్రస్ట్ తరఫున నేను చేసే సేవా కార్యక్రమాలు నా పిల్లలు చేసే సేవా కార్యక్రమాలు నా యువసేన చేసే కార్యక్రమాలు నా మిత్రబృందం చేసే సేవా కార్యక్రమాలు వందింతలు వెయ్యింతలు లక్షింతలుగా ఎక్కువ చేస్తామనేది కూడా నేను ప్రమాణం చేస్తూ నువ్వు ఎలా ఈ 10 నిమిషాల్లో దేశాన్ని 29 ముక్కలు చేసిన దేశాన్ని నువ్వు కలిపి చూపించగలిగావంటే ఆ పిల్లవాడు అంటాడు. ఈ దేశం పటం వెనకాల ఇద్దరు మనుషుల బొమ్మలు ఉన్నాయి. నేను ఆ ఇద్దరు మనుషుల్ని కలిపాను ఇటువైపు తిప్పగానే దేశం కలిసిపోయింది అని ఆ పిల్లవాడు చెప్పాడు. అది మనం మనుషుల్ని కనుక మనం కలపగలిగితే దేశం కలుస్తుంది అన్నది ఈరోజు ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వాన్ని గురించి మాస్టర్ గారు చెప్పిన ఒక అద్భుతమైన విషయం. అందువల్ల మన మధ్యలో ఉన్న ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కనుక పక్కన పెట్టేస్తే మనం మంచి కుటుంబంగా ఆనందంగా జీవించవచ్చు. మనిషికి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అన్నది చాలామంది అంటే కొంతమంది అన్నారు అన్నం కావాలి, కొంతమంది వచ్చేసి ఇల్లు కావాలి, కొంతమంది వచ్చేసి